కాళ్ళ తిమ్మిర్లకు కొలెస్ట్రాల్ కూడా ఒక కారణమేనా? శరీరంలో అసలు కొలెస్ట్రాల్ పెరిగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి తెలుసుకోవాలంటే ఈ వీడియోను తప్పక చూడండి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. దీన్ని ముందుగానే గుర్తించడం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాడీలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే, రెండవది చెడు కొలెస్ట్రాల్. హై కొలెస్ట్రాల్ కారణంగా బీపీ, షుగర్, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ సమస్యలు వస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడానే హై కొలెస్ట్రాల్ అంటారు. దీనినే హైపర్లిపిడిమియా, హైపర్ కొలెస్ట్రోరోలేమియా అని కూడా అంటారు. మన బాడీ పనిచేయడానికి సరైన మొత్తంలో లిపిడ్స్ అవసరం. ఎక్కువ మోతాదులో లిపిడ్స్ ఉంటే మన శరీరం వాటిని వాడదు. లిపిడ్స్ అనేవి ధమనంలో నిర్మితమవుతాయి. ఇవన్నీ రక్తంలో ఇతర పదార్థాలతో కలిసి ఫలకంగా తయారవుతాయి. హై కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీన్ని ముందుగా గుర్తించకపోతే ప్రాణానికి ప్రమాదం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ తో ఈ సమస్యను గుర్తించవచ్చు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ధమనిలో అడ్డంకులు ఏర్పడతాయి. దీంతో గుండెకి రక్తం సరిగా అందదు. దీని కారణంగా గుండెపోటు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే తొడలు, తుండి, కాళ్ళ కండరాల్లో నొప్పులు ఉంటాయి. ధమనుల్లో కొవ్వు పేరుకుపోతే గుండెకి రక్తం చేరదు. అదనంగా రక్త ప్రసరణ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గుతుంది. దీంతో బాడీలో ఆక్సిజన్ కొంత ఏర్పడి శరీర భాగాల్లో నొప్పిగా ఉంటుంది. దీన్నే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. తీవ్రమైన అరికాళ్ళ నొప్పి, కాళ్ళ తిమ్మిర్లు, పాదాలు చల్లగా మారడం, కాలుగొళ్ళు పసుపు రంగులోకి మారడం, పాదాలు ఉబ్బడం, కాళ్ళల్లో బలహీనత, కాళ్ళ చర్మరంగులో మార్పు వంటివి దీని ప్రధాన లక్షణాలు. సో చూసారు కదా, శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకున్నాం కదా. ఇలాంటి ఆరోగ్యకరమైన టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో హెల్త్ టిప్స్ తో మళ్ళీ కలుద్దాం.